శివాయ అందరికీ నమస్కారం. శ్రీదేవి రాయలసీమ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో కూడా నేను కొన్ని హెల్త్ రెమెడీస్తో వచ్చాను. ఈరోజు వీడియోలో కూడా హెల్త్ రెమెడీస్ గురించి తెలుసుకుందాము. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనము చాలా సమస్యల్ని మనం పోగొట్టుకోవచ్చు. చాలామంది తెలియక చీటికి మాటికి ఇంగ్లీష్ మందులు వాడుతూ ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మందులు వాడడం వలన కూడా బాడీ అంతా మందులతోనే నిండిపోయేసి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతాయి, హార్ట్కి ఎఫెక్ట్ అవుతాయి, లంగ్స్కి ఎఫెక్ట్ అవుతాయి. సో చాలా ప్రాబ్లమ్స్ సడన్గా మనకు వచ్చేస్తాయి. అప్పుడు మనకు తెలియదు ఎందుకు ఇట్లా అయింది అనేసి. ఎందుకంటే మనకు తలనొప్పి వచ్చేసరికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం, కడుపు నొప్పి వచ్చేసరికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం. సో ఇట్లా ప్రతి దానికి చీటికి మాటికి ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని, చిన్న చిన్న వచ్చే నొప్పులు ఇలాంటి వాటిని కూడా మనము ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం పోగొట్టుకోవచ్చు. సో అలాంటివి నేను ఈరోజు కొన్ని చెప్తాను. ఇట్లా ప్రతి అంటే కొన్ని కొన్ని వీడియోస్లో నేను ఇంకా రాబోయే వీడియోస్లో కూడా నేను రెమెడీస్ అన్నీ కూడా అంటే హెల్త్ రెమెడీస్ అన్నీ కూడా చెప్తాను. మీరు రెగ్యులర్గా ఫాలో చేస్తే, మీరు నా వీడియోస్ని మిస్ కాకుండా రెగ్యులర్గా ఫాలో చేస్తే మీకు అన్నీ కూడా నీట్గా నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో అవి ఎందుకంటే ఇవి మేము ఎక్స్పీరియన్స్గా అంటే మేము వాడుతూ ఉండేవి, ఇంట్లో ఎప్పుడు మేము చేసుకునేవి, వాడేవి, మాకు చాలా బాగా పనిచేశాయి కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాధ్యమైనంత వరకు మనము హాస్పిటల్కి వెళ్లకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా ఇంట్లోనే రెసిస్టెన్స్ పవర్ పెంచుకునేదానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేదానికి చూసుకోవాలి. సో ఆ విధంగా ఉండేదానికి కాబట్టి మేము ఆచరిస్తూ ఉండేవి మీతో నలుగురితో షేర్ చేసుకుంటే మంచిది అనేసి నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా పాటించండి, ఓకేనా? తర్వాత మనము వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోస్ని. తర్వాత మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి అవి అనేసి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మొదటి చిట్కా తెలుసుకుందాము. బొంగురు గొంతు ఉండేవాళ్ళకి, గొంతు రాపు ఉండేవాళ్ళకి, అంటే గొంతు చాలా రఫ్గా ఉంటుంది, బొంగురు గొంతులాగా ఉంటుంది, గొంతు రాపు వస్తూ ఉంటుంది, ఎప్పుడు ఎక్కువ మాట్లాడే కొద్దీ ఎక్కువ గొంతు రాపు వస్తూ ఉంటుంది, లేదంటే గొంతులో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉండి నొప్పి వచ్చేది అలా ఉండేవాళ్ళకి తెలుసుకుందాము. దానికి ఏం లేదు చిట్కా, మన ఇంట్లో ఉండేవే ఒక 4 స్పూన్ల ధనియాలు తీసుకోండి, 1 స్పూను మిరియాలు తీసుకోండి. వాటిని ప్యాన్ పెట్టుకునేసి స్టవ్ మీద కొద్దిగా 1/2 స్పూన్ నెయ్యి వేసేసి వాటిని వేయించుకోండి, బాగా దోరగా వేయించండి. వేయించిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని పొడి చేసుకొని పెట్టుకొని దానికి తగినంత ఉప్పు కలుపుకొని పెట్టుకోండి ఒక బాక్స్లోకి. దాన్ని రోజు ప్రతిరోజు నైట్ టైము మీరు భోంచేసేటప్పుడు ఒక ముద్ద ఆ పొడి కలుపుకునేసి ఒక 1st ముద్ద అది తినండి. అలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ గొంతు రాపు తగ్గిపోతుంది, తర్వాత గొంతులో ఏదైనా నొప్పి ఉన్నా కూడా ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది. గొంతు సమస్య అంటే బొంగురు గొంతు సమస్య పోయేసి మృదువుగా మీ స్వరం అనేది మృదువుగా తయారవుతుంది, సాఫ్ట్గా తయారవుతుంది, మృదువుగా ఉంటుంది మీ గొంతు. ఇలాగ ప్రతిరోజు చేయండి, మీకు సరిపోతుంది. తర్వాత 2వ చిట్కా చూద్దాము. ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నోటి నుంచి వాసన వస్తూ ఉంటే, మనం భరించలేని వాసన వస్తే మనం తట్టుకోలేము, అక్కడ నిల్చుకోలేము వాళ్ళ దగ్గర. సో అది వాళ్ళకి చెప్పినా అర్థం కాదంటే చెప్పలేము వాళ్ళకి ఏమని అనుకుంటారేమో అనేసి. సో అలా నోటి దుర్వాసన ఉండే వాళ్ళకి ఒక చిట్కా చెప్తాను. ప్రతిరోజు నైట్ టైము పనుకునే ముందు మీరు 1 స్పూను నిమ్మరసం తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ కొద్దిగా చేర్చుకోండి, అంటే 1-2 స్పూన్స్ వాటర్ చేర్చుకొనేసి అందులోకి కొద్దిగా 1 చిటికెడు కానీ 2 చిటికెలు కానీ సాల్ట్ కలుపుకోండి. 1 చిటికెడు చాలండి, 1 చిటికెడు సాల్ట్ కలుపుకునేసి దాన్ని నోట్లో వేసుకొని పుక్కిలిచ్చండి. 1-2 మినిట్స్ అట్లా పుక్కిలిచ్చేసి తర్వాత ఉమ్మేసేయండి. అలా ప్రతిరోజు చేయడం వలన నోట్లో ఉండే ఏవైనా క్రిములు కానీ ఇన్ఫెక్షన్ కానీ పోయి తగ్గిపోయేసి నోరు బాగా ఫ్రెష్గా ఉంటుంది, తర్వాత నోటి దుర్వాసన అనేది తగ్గిపోతుంది. అలాగే తర్వాత మీరు డే టైం కూడా మీరు 1 యాలక్కి కానీ లేదంటే 1 లవంగ కానీ నోట్లో పెట్టుకొనేసి చప్పరిస్తూ ఆ ఊట మింగుతూ ఉండండి. తర్వాత నానిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత దాన్ని నమ్మిలి మింగేసేయండి, యాలక్కి కానీ లవంగ కానీ. అప్పుడు చాలా బాగా మీకు రిఫ్రెష్ అవుతుంది, మీ నోరు అంతా ఫ్రెష్గా ఉంటుంది, తర్వాత వాసన అనేది ఉండదు. ఇది పాటించండి ఇట్లా నోటి దుర్వాసన ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు
మూడవ చిట్కా చూద్దాము. మూడవ చిట్కా ఏంటంటే, కొంతమంది మా పిల్లలకి ఆకలి లేదు, ఆకలి పెరగడం లేదు అంటూ ఉంటారు. చిన్నపిల్లలు అంటే కొంచెం ఒక ఏజ్ వచ్చిన పిల్లలు, 5 ఇయర్స్ తర్వాత కానీ అట్లా ఎవరైనా కూడా ఆకలి కావడం లేదు అని అంటే, నైట్ టైం ఏం చేస్తారంటే కొద్దిగా చింతపండు, తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా 1-2-3 మిరియాల గింజలు వేసి దంచేయండి. బాగా దంచిన తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకునేసి పిల్లలకి రోజు నైట్ టైము పనుకునే ముందు ఇవ్వండి. అది చప్పరి చేసి మింగేస్తే ఆ ఆకలి అనేది, మందగించిండే ఆకలి బాగా యాక్టివ్ అయ్యేసి ఆకలి పుడుతుంది వాళ్ళకి. అలాగే వాళ్ళకి కొంతమంది ఏమవుతుందంటే అరగదు, అరగకుండా మధ్యాహ్నం తినండి భోజనము, నైట్ కరగలేదు, మాకు ఆకలి కావడం లేదు అంటూ ఉంటారు. అలాంటి వారికి ఏమంటే, మీరు వాము అనేది దొరుకుతుంది కదా, వాము, వాముని వేయించి పెట్టుకోండి. పెట్టుకునేసేసి మధ్యాహ్నం భోంచేస్తూనే ఒక 1/2 స్పూన్ వాము వేసుకుని, నోట్లో వేసుకొని బాగా నమిలేసేసి మింగేసేయండి. ఒక 1/2 అవర్ తర్వాత వాటర్ తాగండి. అలా చేస్తే అరగడము అరగలేదు అనే సమస్య ఉండదు, బాగా నీట్గా అరిగిపోతుంది. నైట్ అయ్యేసరికి బాగా ఆకలి పుడుతుంది. ఎప్పుడైనా కూడా ముందు తినేటప్పుడు అట్లాగా వాము తినేస్తే, అంటే మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కానీ లేదంటే మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కానీ ఇలా చేసినారంటే మీకు బాగా నీట్గా అరిగిపోతుంది, బాగా ఆకలి పుడుతుంది. తర్వాత ఈ చింతపండుది కూడా మీరు చేసుకోండి, పెట్టుకోండి. అది స్టోర్ ఉంటుంది కొద్దిగా తగినంత సాల్ట్, ఒక దానికి తగినంత మిరియాలు వేసుకునేసి దంచి పెట్టుకుంటే పిల్లలకి ఇస్తూ ఉంటే ఆకలి బాగా పుడుతుంది. అది కూడా చేయండి. ఓకే, నెక్స్ట్ టిప్ చూద్దాం. తర్వాత 4వ చిట్కా ఇప్పుడు చూద్దాము. అదేంటంటే 4వ చిట్కా, కొంతమందికి ఒక 2-3 టైమ్స్ మోషన్స్ అయ్యాయనుకోండి, ఒక 2-3 టైమ్స్ అయ్యేసరికి భయపడిపోయేసి గబగబా షాప్కి వెళ్ళేసేసి మోషన్ కాకుండా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో అలా చేయకుండా మోషన్స్ అవుతున్నాయి అని తెలుస్తూనే మీరు వెంటనే ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోండి, పలుచని మజ్జిగ తీసుకునేసి ఒక హాఫ్ స్పూను మెంతులు తీసుకోండి. సో మజ్జిగతో పాటు నోట్లోకి మెంతులు, మనం ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటామో అలాగే మెంతులు వేసేసుకునేసి నోట్లోకి ఈ మజ్జిగను వేసేసుకునేసి మింగేసేయండి. మింగేసేస్తే అప్పుడు ఏమవుతుందంటే లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఉంటే ఈ మెంతులు అనేవి బాగా పీల్చేసుకుంటాయి వాటిని. ఎందుకంటే మెంతులు నాన్నాయంటే ఒక రకంగా ఉబ్బిపోతాయి. సో అట్లాంటి ఇన్ఫెక్షన్ అంతా అది మెంతులు పీల్చేసుకునేస్తాయి. అప్పుడు మీకు మోషన్ అనేది కాకుండా, అంటే ఫుడ్ పాయిజన్ కానీ ఏదైనా అయింటే ఒకవేళ, సో అలా మోషన్ అయినప్పుడు అది పీల్చేసుకునేస్తుంది, మీకు నీట్గా మోషన్ అనేది స్టాప్ అయిపోతుంది. అలా చేయండి. తర్వాత ఇంకొక చిట్కా కూడా ఉంది దీనికి. అల్లం తీసుకునేసి, ఒక చిన్న అల్లం ముక్క తీసుకునేసి దాన్ని కూడా నెయ్యిలో వేయించుకోండి. నెయ్యిలో వేయించేసేసి దాన్ని కొద్దిగా మీరు నోట్లోకి వేసుకొని నమిలేసేయండి. నమిలేసి ఇట్లానే సేమ్ పలుచని మజ్జిగ, ఒక గ్లాస్ మజ్జిగ తీసుకునేసి తాగేసేయండి. తాగేసేస్తే అది కూడా అంతే, అల్లం కూడా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే పీల్చేసుకునేస్తుంది. సో అప్పుడు మీకు మోషన్స్ అనేవి తగ్గిపోతాయి. తర్వాత అది అట్లా రోజుకి 1-2-3 సార్లు చేయండి. ఈ మెంతులు చిట్కా అయినా అంతే, ఇది కూడా అంతే. 1-2-3 సార్లు చేసేస్తే నీట్గా మీకు తగ్గిపోతుంది. ఇది బెస్ట్. మీరు ట్యాబ్లెట్స్ వేసుకొని అంతా ఇంకా సమస్యను పెద్దది చేసుకోవద్దండి. ఓకే, నెక్స్ట్ టిప్, నెక్స్ట్ చిట్కా చూద్దాం. తర్వాత 5వ చిట్కా ఏంటంటే, ఇది నన్ను ఒక సిస్టర్ అడిగారు ఇది క్వశ్చను. అంటే వాళ్ళకి ఈ వేడి గుళ్ళలు అనేవి అవుతూ ఉంటాయి, ఎన్ని మందులు వాడినా, ఎన్ని ట్యాబ్లెట్స్, ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా తగ్గలేదు, ఎలా వాటికి అనేసి అడిగారు. సో దానికి ఏమంటే వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైనా ఇట్లా సెగగడ్డలు కానీ, వేడి గడ్డలు కానీ పుండ్లు కానీ ఉంటే ఈ కలబంద అని దొరుకుతుంది కదా, కలబంద తెలుసు, ఆలోవెరా అంటారు, ఆ కలబందని తీసుకునేసి కట్ చేసుకునేసి ఆ గుజ్జు వస్తుంది, ఆ గుజ్జుని కొంచెం సేపు వేడి, అంటే మంట మీద కొంచెం సేపు ఉడికించి అది గొయ్యరు వెచ్చగా ఉన్నప్పుడు ఆ దాన్ని ఎక్కడైతే సెగగడ్డలు ఉన్నాయో, పుండ్లు ఉన్నాయో అక్కడ పట్టులాగా వేయండి. అలా పట్టులాగా వేసిన తర్వాత, బాగా ఆరిన తర్వాత నెక్స్ట్ డే నైట్ వేసేసినారంటే నెక్స్ట్ డే మళ్ళీ మీరు తీసేస్తే ఆ సెగగడ్డలు అనేటివి అట్లా ఒక 3 డేస్ కానీ అట్లా 5 డేస్ కానీ అట్లా వేయండి. సో అప్పుడు తగ్గిపోతాయి అవి. అలా చేయొచ్చు. తర్వాత ఇంకొకటి కూడా ఉంది. నేను మొన్న పిల్లలకి వసంతం అనేసి చూపించాను, పసుపు తర్వాత సున్నము వేసి కలిపి వేయండి అని. అది కూడా అంతే, సేమ్ ఉడికిస్తాం కదా, గట్టిగా అయిన తర్వాత, గోరువెచ్చగా అయిన తర్వాత ఎక్కడైతే వేడి గుళ్ళలు, వేడి పుండ్లు, వేడికి గుళ్ళలు లేచి పుండ్లులాగా సెగగడ్డల్లాగా లేస్తాయో అక్కడ దీన్ని వేసి పట్టులాగా వేసేసి నైట్ వేసేసి పొద్దున్నే కడిగేసేయచ్చు. అలా చేస్తే అది కూడా పోతుంది. సో ఈ రెండు ట్రై చేయండి, తగ్గిపోతాయి. ఇంకా లాస్ట్ చిట్కా, చివరి చిట్కా.
సో అదేంటంటే చాలామందికి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్లో ఒకటి ఏమంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఎప్పుడు మాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, చాలా గుండెల్లో మంటగా ఉంటుంది, కడుపులో మంటగా ఉంటుంది, ఏం తిన్నా అరగదు, తినాలనిపించదు, ఇలా త్రేంపులు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. సో దానికి కారణం ఏమంటే సరిగ్గా టయానికి భోజనం చేయకపోవడము, తర్వాత వాటర్ సరిగ్గా తాగకపోవడము ఇలాగా. సో వాటర్ సరిగ్గా తాగకపోయినా, టయానికి భోజనం చేయకపోయినా మీకు ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, తలనొప్పి వచ్చేస్తుంది. సో వీటిని అన్నింటిని అధిగమించాలంటే అంటే దానికి చక్కటి రెమెడీ ఉంది. అదేంటంటే ఉదయము మీరు పరగడుపునే ఏమి కాఫీ టీలు ఏమి తీసుకోకముందే మీరు ఒక స్పూను పుదీనా రసము, ఒక స్పూను తేనె, తర్వాత హాఫ్ స్పూను నిమ్మరసం మూడు కలుపుకొనేసి తాగేసేయండి. అలా ప్రతిరోజు తాగండి, మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు. టయానికి భోంచేయండి, వాటర్ బాగా తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఈ సమస్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి అనే సమస్య అనేది తగ్గిపోతుంది, బాగుంటుంది. ఇది చక్కగా పనిచేస్తుంది, మంచి ఫలితం ఇస్తుంది. ప్రతిరోజు చేయండి ఇలాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్తో, ఇంకా చాలా చాలా వీడియోస్తో నేను చాలా మంచి మంచి విషయాలతో నేను వస్తాను మళ్ళీ. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా, ఏది ఉన్నా కూడా, ఇంకా ఏవైనా వీడియోస్ చేయండి అని చెప్పాలనుకున్నా కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా అందరికీ కూడా నేను మీ డౌట్స్కి క్లారిఫై చేస్తాను, ప్లస్ వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీరు అడిగిండే వాటికి, ఏదైనా డౌట్స్ ఉండే వాటికి కూడా వీడియోస్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ మంచి వీడియోలో మంచి టాపిక్తో మంచి విషయంతో మళ్ళీ వస్తాను. అంతవరకు నమస్కారం, స్వస్తి.